హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ శ్రీరామనవమి. డియర్ ఫ్రెండ్స్, శ్రీరామనవమి రోజు మీరందరూ హ్యాపీగా కుటుంబ సభ్యులతో శ్రీరామనవమి పండుగ జరుపుకోవాలని ఆశిస్తున్నాను. అదేవిధంగా ప్రధానమంత్రి గారు మే 4వ తేదీ వరకు ఈ లాక్డౌన్ కూడా పొడిగించేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా వచ్చినట్లుంది. సో మే 4వ తేదీ వరకు కూడా అవసరమైతే లాక్డౌన్లో ఉండి కరోనా మహమ్మారిని తరిమి కొడదాం. ఇక డైలీ 5 బిట్స్ ఫ్రమ్ ఫనీశ్వర్ సార్, డైలీ 5 ఎకానమీ బిట్స్ ఫ్రమ్ ఫనీశ్వర్ సార్ అనేటువంటి దాన్ని మనం కంటిన్యూ చేస్తున్నాం. ఈరోజు 2 ఏప్రిల్ 2020 సంబంధించినటువంటి క్వశ్చన్స్ చూస్తున్నాం. క్వశ్చన్ నంబర్ 1, సో క్రింది వాటిని జతపరచుము అని ఉంది. క్రింది వాటిని జతపరచుము, సంస్థలు ఇచ్చారు, వాటి యొక్క అధ్యక్షుల పేర్లు ఇచ్చారు, వీటిని మనం జతపరచాలి. డియర్ ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫనీశ్వర్ ఫనీ అనేటువంటి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని నొక్కండి. నేను పంపేటువంటి బిట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్గా మీ మొబైల్కి వస్తాయి. ఇక మొదటి క్వశ్చన్లో ఉన్నాం మనం. సంస్థలు అధ్యక్షులు అంటున్న క్రింది వాటిని జతపరచు అంటున్నారు. 1, ఐరాస ఆహార వ్యవసాయ సంస్థ, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది యుఎన్ఓ అంటారు. 1, 2, ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. 3, ప్రపంచ వాణిజ్య సంస్థ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. 4th ఇస్ సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, సిసిఎంబి అంటున్నారు. ఇక్కడ అధ్యక్షుల్లో చూసినట్లయితే ఏ టెడ్రోస్ అధానం, బి క్యూ డోంగో, సి రాబర్టో అజవేడోలు, డి రాజేష్ మిశ్రాలు. వీటిని మనం సెట్ చేయాలి. ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ నంబర్ 1 ఏ, 2B, 3D, 4C ఉన్నది. అదేవిధంగా ఆప్షన్ నంబర్ 2, 2B, 1B, 2A, 3C, 4D ఉన్నది. ఆప్షన్ నంబర్ 3 చూస్తే 1D, 2A, 3B, 4C ఉన్నది. ఆప్షన్ నంబర్ 4 చూసినట్లయితే 1A, 2B, 3C, 4D ఉన్నది. ఇందులో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 2, 1B. సో 1B అంటే మనం ఏం చెప్తున్నాం, 1 అనేది ఐరాస ఆహార వ్యవసాయ సంస్థ అంటున్నాం, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది యుఎన్ఓ అంటున్నాం. 1 కరెక్ట్ ఆన్సర్ ఏంటయ్యా అంటే బి క్యూ డోంగో, అంటే ఎఫ్ఏఓకు ప్రస్తుతం అధ్యక్షులుగా క్యూ డోంగో ఉన్నారని అర్థం. ఇక 2, 2వ దాన్ని చూసినట్లయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటున్నారు. ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థకు అధ్యక్షులుగా ఎవరున్నారయ్యా అంటే టెడ్రోస్ అధానం ఉన్నాడు. ప్రపంచ WHOకు అధ్యక్షులు ఎవరయ్యా అంటే టెడ్రోస్ అధానం అని ఉన్నారు. ఇక 3కు సి అనేటువంటి దాన్ని మనం చూస్తున్నాం. 3 ఏముందయ్యా అంటే ప్రపంచ వాణిజ్య సంస్థ, అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటున్నాం. ఈ ప్రపంచ వాణిజ్య సంస్థకు అధ్యక్షులుగా ఎవరున్నారయ్యా అంటే రాబర్ట్ అజవేడోలు ఉన్నారు. సో రాబర్టో అజవేడోలు ఉన్నారు. ఇక లాస్ట్, ఇది మన ఇండియాకి సంబంధించింది, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అనేటువంటి దానికి అధ్యక్షులు ఎవరయ్యా అంటే రాకేష్ మిశ్రా ఉన్నారు. ఇది ఈరోజుకు సంబంధించి మొదటి క్వశ్చన్. ఇక 2వ క్వశ్చన్ విషయానికి వస్తే, ఒక నాణ్యం తయారీకి వినియోగించేటువంటి లోహం అంతర్గత విలువ దాని ముఖ విలువకు సమానంగా ఉంటే దానిని ఏమంటారు? ఇది ప్యూర్లీ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్, సబ్జెక్టుకు సంబంధించింది, ద్రవ్యం అనేటువంటి సబ్జెక్టుకు సంబంధించింది. ఒక నాణ్యం తయారీకి వినియోగించేటువంటి లోహం అంతర్గత విలువ దాని ముఖ విలువకు సమానంగా ఉంటే దానిని ఏమంటారు? సో ఆప్షన్ 1 చూసినట్లయితే కాగితపు ద్రవ్యము, ఆప్షన్ 2 ప్రాతినిధ్య ద్రవ్యము, ఆప్షన్ 3 చిహ్న ద్రవ్యము, ఆప్షన్ 4 ప్రమాణ ద్రవ్యం. 4 ఆన్సర్ ఈస్ కరెక్ట్. ప్రమాణ ద్రవ్యం అంటే ఏంటయ్యా అంటే నాణ్యం తయారీకి వినియోగించేటువంటి లోహం యొక్క అంతర్గత విలువ దాని యొక్క ముఖ విలువకు సమానంగా ఉండాలి, అప్పుడే దాన్ని ప్రమాణ ద్రవ్యము అని అంటున్నారు. ఇక 3వ క్వశ్చన్ చూసినట్లయితే, శ్రీకాకుళం జిల్లాలోని బావపాడు ఓడరేవు నిర్మాణం కోసం ఏ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఉత్తర్వు జారీ చేసింది? శ్రీకాకుళం జిల్లాలోని బావపాడు దగ్గర ఒక ఓడరేవు నిర్మాణం జరుగుతుంది. ఈ ఓడరేవు నిర్మాణానికి ఇటీవల ఒక కంపెనీతో ఉండేటువంటి అగ్రిమెంటును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసుకుంది. ఆ కంపెనీ ఏదయ్యా అంటే అదానీ ఫోర్బ్స్.
అదాని ఫోర్ట్స్ అనేటువంటి దాన్ని, అదానికి సంబంధించినటువంటి దాన్ని వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసుకున్నట్లుగా ఇచ్చింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ విడుదల చేసినటువంటి కరప్షన్ ఇండెక్స్లో, కరప్షన్ ఇండెక్స్ 2020లో భారత్ ర్యాంక్ ఎంత? ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ విడుదల చేసినటువంటి కరప్షన్ ఇండెక్స్ సిసిఐలో భారత ర్యాంక్ ఎంత 2020 సంవత్సరానికి గాను? భారత ర్యాంక్ ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే 172, 277, 380, 485 ఉంది. 80 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూసినట్లయితే ప్రపంచ ప్రతిభా పోటీతత్వ సూచి 2019లో భారత్ ఎన్నవ స్థానంలో నిలిచింది? ప్రపంచ ప్రతిభా పోటీతత్వ సూచి 2019లో భారత్ ఎన్నవ స్థానంలో నిలిచింది? ఆప్షన్ 169, ఆప్షన్ 272, ఆప్షన్ 385, ఆప్షన్ 495. ద రైట్ ఆన్సర్ ఈజ్ 72. డియర్ ఫ్రెండ్స్, మీకు ఎప్పటికప్పటికి ఎకానమీకి అప్డేట్తో సంబంధించి, ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ బిట్స్గా వస్తున్నాయి. రాను అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ ముందుగా ప్రాక్టీస్ బిట్స్, అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా మన ఛానల్ ద్వారా కండక్ట్ చేయబోతున్నాం. మీరు వీటినన్నింటినీ, బిట్లన్నింటినీ మేము ఉచితంగానే అందించడం జరుగుతుంది. వీటినన్నింటినీ మీరు నేర్చుకొని ఎంజాయ్ చేసి విజయాన్ని ఎగరవేస్తారని, విజయ భావట ఎగరవేస్తారని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ విద్యార్థి మిత్రులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అదేవిధంగా ప్రభుత్వం మే 4వ తేదీ వరకు ఈ లాక్డౌన్ పెంచితే అందరూ కోఆపరేట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.